Okay students, in this class we are going to discuss about ESET. So ESET civil engineering vallaki, okay na? So ESET for civil engineering. ESET lo manaki civil engineering em subjects untayi, okay, aa subjects weightage and types of questions. So aa subjects lo nunchi types of questions em em untayi, okay na? Next, so okoka subject manaki edi ekku important, ఓకేనా? సో అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ సెట్ ఫర్ సివిల్ ఇంజనీర్స్. సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మా ఓకే. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఓకేనా? ఈ సెట్ మీన్స్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో డిప్లొమా అయిపోయిన తర్వాత మనం ఈ సెట్ ద్వారా బీటెక్ కాలేజెస్కి వెళ్ళచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీస్కి లేదా ప్రైవేట్ కాలేజెస్కి కూడా. సో ఈ సెట్లో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి టోటల్గా 9 సబ్జెక్ట్స్, టోటల్ 9 సబ్జెక్ట్స్ ఓకే. సో ఈ 9 సబ్జెక్ట్స్లో జనరల్ సబ్జెక్ట్స్, సో జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఆర్ కోర్ సబ్జెక్ట్స్. సో ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సపరేట్గా. సో ఈ టోటల్ 9 సబ్జెక్ట్స్లో మనకి జనరల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఓకే. ఈ టోటల్ 9 సబ్జెక్ట్స్లో జనరల్ సబ్జెక్ట్స్ 3 ఉంటాయి ఓకేనా? సో అవి ఏవేవంటే ఫస్ట్ మ్యాథ్స్ ఓకే. మీరు మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 ఓకేనా చదివింటారు కదా మ్యాథ్స్. సో మ్యాథ్స్ 3 ఓకేనా, C14 వాళ్ళకైతే మ్యాథ్స్ 3 కూడా ఉంటుంది. సో అలా మనకి ఎన్ని మ్యాథ్స్ ఉంటాయి, అన్ని డిప్లొమా మొత్తం మీరు ఎన్ని మ్యాథ్స్ చదివి ఉంటే అన్ని మ్యాథ్స్ మనకి కలిపి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బట్ కొన్ని టాపిక్స్ అనేవి తీసేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇయర్ సిరీస్ ఇట్లా పెద్ద పెద్ద టాపిక్స్ ఉంటాయి కదా, అవి తీసేస్తారనమాట. నెక్స్ట్ ఫిజిక్స్ ఓకే. ఫిజిక్స్, సో నెక్స్ట్ ఫిజిక్స్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ వస్తుంది కదా, అది ఫిజిక్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఓకే, కెమిస్ట్రీ. సో దీంట్లో మనకి ఇవన్నీ కలిపి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 100 మార్క్స్కి వస్తాయి ఓకేనా. దాంట్లో ఇండివిజువల్గా మ్యాథ్స్ 50 మార్క్స్ ఓకేమా, దాంట్లో మ్యాథ్స్ మనకి ఎన్ని మార్క్స్కి 50 మార్క్స్ ఓకేనా. నెక్స్ట్ ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్, టోటల్గా ఎన్ని మార్క్స్కి 100 మార్క్స్ ఓకేనా. సో అక్కడికి జనరల్ సబ్జెక్ట్స్ అయిపోయిందనమాట, ఎన్ని 100. నెక్స్ట్ కోర్ సబ్జెక్ట్స్. సో సివిల్ ఇంజనీరింగ్లో మనకి కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసి 6 ఉన్నాయమ్మా, టోటల్ 9లో 3 పోతే 6. ఫస్ట్ వన్ వచ్చి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఓకే, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ ఆర్సిసి, దట్ ఈస్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఓకేనా, రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఆర్సిసి స్ట్రక్చర్స్. నెక్స్ట్ సర్వేయింగ్ ఓకే. సో 4 అయిపోయాయి. నెక్స్ట్ హైడ్రాలిక్స్. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఇరిగేషన్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్. సో టోటల్గా 6 సబ్జెక్ట్స్ సరిపోయాయి కదా. సో దీంట్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, సో ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ 50, 20, 25 కదా. సో ఇక్కడ మనకి కోర్ సబ్జెక్ట్స్లో 6 ఉన్నాయి మొత్తము. సో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ దాంట్లో మనకి
So total in marks ma e set 200 marks e set total 200 marks kada so meek already telise untadi nen just remind chestunna ante malli okay na so just introduction laga ante manam deep ga subjects ane discuss chese mundu just ok sari malli revise chesinattu meeru gurtu pettukodaniki ante okay na so meek koncham motivation laga kuda anipistadi ivanni chuste malli okay na andukani cheptunna ante so ఎందుకంటే ఈ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ తెలుసుకొనే ఉంటారు కంపల్సరీగా అని నేను అనుకుంటున్నాను అన్నమాట ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకుంటే ఒకసారి చూద్దాం ఓకే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సో ఇక్కడ 100 మార్క్స్ వెళ్ళిపోయింది మా జనరల్ సబ్జెక్ట్కి ఇంకా కోర్ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి మనకి 100 మార్క్స్ ఓకే ఈ 100 మార్క్స్ ఈ 6 చాప్టర్స్ సారీ ఈ 6 సబ్జెక్ట్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అన్నమాట ఓకేనా సో అట్లా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్కి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి 20 మార్క్స్ కి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అడుగుతారు ఎస్ఎం నెక్స్ట్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా 20 మార్క్స్ కి అడుగుతారు మా ఓకేనా సో ఎస్ఎం 20 మార్క్స్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ 20 మార్క్స్ అండ్ ఆర్సీసీ ఆల్సో 20 మార్క్స్ సో ఇవి మనకి ఎక్కువ వెయిటేజ్ ఉండే సబ్జెక్ట్స్ ఓకేనా ఈ 3 ఎక్కువ వెయిటేజ్ ఉండే సబ్జెక్ట్స్ అన్నమాట మనకి ఓకేనా ఈ 3 20 20 20 సో అక్కడే మనకి 60 మార్క్స్ అయిపోయినాయి నెక్స్ట్ సర్వేయింగ్ సో సర్వేయింగ్ ఈజ్ ఫర్ 15 మార్క్స్ ఓకే సర్వేయింగ్ ఎన్ని మార్క్స్కి 15 మార్క్స్కి నెక్స్ట్ హైడ్రాలిక్స్ ఈజ్ ఆల్సో ఫర్ 15 మార్క్స్ ఓకే సర్వేయింగ్ 15 మార్క్స్ అండ్ హైడ్రాలిక్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ నుంచి మనకి 10 మార్క్స్కి అడుగుతారు 10 మార్క్స్ సో ఇక్కడ 20 20 20 60 15 15 30 60 30 ఎంత 90 లాస్ట్ 10 100 సో టోటల్గా మనకి ఈ 6 సబ్జెక్ట్స్ నుంచి 100 మార్క్స్ మోర్ వెయిటేజ్ ఈస్ ఫ్రమ్ ఎస్ఎంటిఎస్ అండ్ ఆర్సీసీ ఓకే నెక్స్ట్ హైడ్రాలిక్స్ అండ్ సర్వేయింగ్ నుంచి 15 15 లాస్ట్ ఇరిగేషన్ నుంచి 10 మార్క్స్ సో ఇరిగేషన్లో కంప్లీట్గా మనకి 10 మార్క్స్ ఉంది కదా సో ఈ 10 మార్క్స్లో మనకి ఒక 2 ఉంటాయి మా ప్రాబ్లమాటిక్ 2 ఆర్ 3 అంతే ఓకేనా 2 ఆర్ 3 వచ్చేసి మనకి ఆ డ్యూటీ డెల్టా ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా సో వాటిపైన మనకి ప్రాబ్లం లాగా అడగచ్చు అడిగితే సో రిమైనింగ్ 8 to 7 క్వశ్చన్స్ ఈ 10లో మనకి ఏమడుగుతారు మెమరీ బేస్డ్ ఓకే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ సో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటమా సో వాళ్ళు ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయన్నమాట ఏవి కొన్ని ఫార్ములాస్ కానీ లేదా సో ఒక థీరీలో నుంచి మధ్యలో ఏదో ఒక పాయింట్ లేదా ప్రిన్సిపల్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వాటి మీద అడుగుతారనమాట క్వశ్చన్ ఓకేనా సో నెక్స్ట్ హైడ్రాలిక్స్ సో హైడ్రాలిక్స్ అనేది మనకి తెలుసు సో మోస్ట్లీ ప్రాబ్లమాటిక్ ఉంటుంది థీరీ కూడా తక్కువ ఉంటుంది సో హాఫ్ ఆఫ్ ఛాన్స్ అనమాట దీంట్లో ఓకే హాఫ్ వచ్చేసి మనకి ప్రాబ్లమాటిక్ అండ్ హాఫ్ వచ్చేసి సో మెమరీ బేస్డ్ థీరీ క్వశ్చన్స్ అనేవి అడిగేదానికి ఛాన్స్ ఉంటుందమ్మా థీరీ క్వశ్చన్స్ అంటే డిస్క్రిప్టివ్ కాదమ్మా సో దాంట్లో కొన్ని ప్రిన్సిపుల్స్ ఉంటాయి కదా మనకి స్టేట్మెంట్స్ వాటిపైన అడుగుతారు లేదా ఫార్ములాస్ కూడా అడుగుతారు డైరెక్ట్గా సో ఓకేనా అట్లా ఫార్ములాస్ కూడా మనకి అడిగేదానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ సర్వేయింగ్ సో సర్వేయింగ్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈజ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఓకేనా సో ఫార్ములాస్ ఇవన్నీ అడుగుతారు నెక్స్ట్ ఈ 3 మాత్రం సో ప్రాబ్లమాటిక్ సో ఈ 3 మనకు ఆల్రెడీ డిప్లొమాలో చదివి ఉంటారు సో ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఏముంటాయి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా అండ్ ఫుల్ ఆఫ్ ఫార్ములాస్ ఫార్ములాస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకేనా కాబట్టి వీటిపైన మనకి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది సో యాజ్ వెల్ యాజ్ ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం కదా అవి కూడా అడుగుతారు అన్నమాట ఓకే కంప్లీట్గా ప్రాబ్లమాటిక్ అయితే అడగరు ఓకేనా సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎస్ఎంటిఎస్లో సో ఈ బై ఆర్ బెండింగ్ ఈక్వేషన్ ఉంది కదా ఈ బై ఆర్ ఈక్వల్ టు ఎం బై ఈక్వల్ టు సిగ్మా బై వై సో అలా దానిపైన మనకి వాట్ ఈజ్ బెండింగ్ ఈక్వేషన్ అట్లా ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చేయచ్చు ఓకే లేదా వాట్ ఈజ్ మీన్ బై రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఓకే లేదా వాట్ ఆర్ ది యూనిట్స్ ఫర్ సెక్షన్ మాడ్యులస్ అట్లా అడిగేదానికి ఛాన్స్ ఉంది ఓకేనా వాట్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫర్ హాలో సర్క్యులర్ సెక్షన్ సో ఇట్లా
అవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కదా అవన్నీ. సో అవి కూడా అడుగుతారు, కొత్త ప్రాబ్లమ్స్ అడగరు అనమాట. ఓకేనా? సో ఇలా మనకి డిస్ట్రిబ్యూట్ అయినాయి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చిన 6 సబ్జెక్ట్స్కి. ఏవి? మన సివిల్ ఇంజనీరింగ్ 4 సబ్జెక్ట్స్లో. ఓకేనా? సో మనము నెక్స్ట్ మనకి ఈ సెట్లో, సో సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు, ఈ సెట్ క్వశ్చన్స్ నేర్చుకోవడం వేరు. సబ్జెక్ట్ అంటే ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ మీరు ఎగ్జామ్కి క్వశ్చన్స్ ఎలా చదువుకుంటారు, ప్రొసీజర్ ప్రకారం. ఇప్పుడు ఆర్సీసీలో అనుకోండి, సో డిజైన్ ఆఫ్ స్లాబ్ ఫస్ట్ ఎల్ బై డి రేషియో తీసుకొని డెప్త్ ఆఫ్ స్లాబ్ కనుక్కొని, సో ఈజ్ ఇట్ రిక్వైర్డ్ డెప్త్ కనుక్కొని, ఓకేనా? ఇట్లా స్టెప్ ప్రొసీజర్ ప్రకారం చేసింటారు. ఓకేనా? బట్ ఈ సెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో స్టెప్ వైజ్ అలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఆ స్టెప్స్లో మీరు ఫార్ములా చేస్తారు చూసారా, ఆ ఫార్ములాస్ అనేటివి గుర్తుపెట్టుకొని వాటిపైన మనం డిఫరెంట్ టైప్స్గా క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ సెట్ అనేది మరీ అంత టఫ్గా ఏమీ అడగరు అనమాట. ఓకే? సో అలా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో లెంతీ ప్రొసీజర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి, సో టోటల్గా మనం టార్గెట్ సెట్ చేసుకోవాల్సింది వచ్చి అబవ్ 150. ఓకే? మీరు ఈ సెట్లో టాప్ 10లో రావాలి అని అనుకుంటే అబవ్ 150 ఆర్ 160 మార్క్స్ అన్నట్టు గెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? సో లేదా మీకు టాప్ 100లో రావాలి అని అనుకుంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు గెట్ 130 to 140. దిస్ డిపెండ్స్ అపాన్ ఈజినెస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఈజీగా ఉందా టఫ్గా ఉందా. క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటే 130 to 140 తెచ్చుకుంటే మీరు ఈజీగా టాప్ 100లో ఉంటారు. ఓకేనా? టాప్ 100 బ్రాంచ్ ర్యాంక్. లేదా క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా వచ్చిందంటే మాత్రం, సో కొన్ని కొన్నిసార్లు 140 to 150 మధ్యలో రావాలన్నమాట మార్క్స్. అంటే మధ్యలో కాదు, 150 పైన రావచ్చు, 140కి తగ్గకూడదు. ఎప్పుడు? డెడ్ ఈజీగా ఇచ్చారు క్వశ్చన్, అదే ఈ సెట్ పేపర్ అన్నప్పుడు. ఓకేనా? సో ఇలా మీరు మార్క్స్ అనేది సెట్ చేసుకోవాలి ముందుగానే. ఓకేనా? మీకు ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ అని టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఓకే? సో ఎలా అంటే, ఇప్పుడు మీరు టాప్ 100లో రావాలంటే 140 మార్క్స్ రావాలి అనుకున్నారు కదా. సో 140 మార్క్స్ మీరు గెయిన్ చేయాలి అంటే, సో ఈ ఇక్కడ మనం ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇవి కూడా మెయిన్, మా ఏవి జనరల్ సబ్జెక్ట్స్ కూడా మెయిన్. ఎందుకంటే సో కెమిస్ట్రీ మీరు ఈజీగా 20 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు బాగా ప్రిపేర్ అయితే. ఓకేనా? బాగా ప్రిపేర్ అయితే ఈజీగా 20 మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ కూడా మనకి 15 to 20 మార్క్స్, సరే 20 తీసేద్దాం, 15 మార్క్సే అనుకుందాం ఒకవేళ. ఓకే, 15 మార్క్స్. నెక్స్ట్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ కూడా మనకి 35 మార్క్స్ తెచ్చుకోవాలి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు. సో అక్కడికి ఎన్నైనా మనకి ఇప్పుడే 70 మార్క్స్, ఇక్కడ 70 మార్క్స్. ఓకేనా? 50 20 70 మార్క్స్ జనరల్ సబ్జెక్ట్స్లోనే బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 70 అన్న తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్, సో ఇక్కడ మనకి టెక్నికల్ ఆర్ కోర్ సబ్జెక్ట్స్. ఓకేనా? సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం నేను రాశానమా, మిగిలిన వాళ్ళకి కూడా ప్లాన్ ఏమో ఇంతే సేమ్, సబ్జెక్ట్స్ వేరు ఉంటాయి అంతే. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ మనకి అక్కడ 70 అయిపోయి, నెక్స్ట్ 140 రావాలంటే మనకి ఎంత రావాలమ్మా మార్క్స్? 70. ఓకేనా? రిమైనింగ్ 70 మన సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో రిమైనింగ్ 70 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, 70 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో బాగా ప్రాపర్గా మనం ప్రిపేర్ అయితే. ఓకేనా? సో మీరేం చేస్తారంటే, సో నేను ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ మీకు ఈ సెట్ క్లాసెస్ అనేవి చెప్తాను కదా, సో అవి బాగా చూసి మీరు మొత్తం గుర్తుపెట్టుకొని నేర్చుకొని బాగా ప్రిపేర్ అయ్యి, సో మీరు టెక్స్ట్ బుక్లో కానీ లేదా మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే లేదా మన మెటీరియల్ గగన మెటీరియల్ ఉన్నా కూడా దాంట్లో చూసి ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ప్రీవియస్ ఈ సెట్ ప్రాబ్లమ్, ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ అవన్నీ సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? ఈజీగా గెయిన్ చేయొచ్చు 140 మార్క్స్.
ఒకవేళ మీరు టాప్ టెన్లో రావాలనుకుంటే 150 to 160 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా? పెద్ద కష్టం ఏం కాదు మా, ట్రై చేయండి. సో ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఇది మనకి ఇంట్రొడక్షన్ క్లాస్ అనమాట ఈ సెట్కి బ్రీఫ్గా. నెక్స్ట్ నుంచి సో ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం ఈ సెట్ క్లాస్. ఓకేమా? సో ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఇంట్రొడక్షన్ క్లాస్లో మీకు ఈ సెట్ సిలబస్ అనేది చూపించడం లేదమ్మా, బికాజ్ ఎందుకంటే సో నేను ఒక్కొక్క సబ్జెక్టు మీకు స్టార్ట్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ ఫస్ట్ లెక్చర్లో, సో ఆ ఫస్ట్ లెక్చర్లో నేను మీకు ఫస్ట్ లెక్చర్లో చూపిస్తాను అన్నమాట. ఇది సబ్జెక్టు యొక్క సిలబస్, ఈ సెట్కి మనకి ఒక్కో సబ్జెక్ట్కి సో ఎంతవరకు సిలబస్ లిమిట్ చేశారు, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ చూపించే తర్వాత సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే.